మట్టిని నమ్ముకుని రేయింబవళ్లు చాకరీ చేస్తున్న రైతులకు నాణ్యమైన నారును అందించాలని నర్సరావుపేట పార్లమెంటు రైతు విభాగం ఉప అధ్యక్షుడు గుజ్జుల సైదారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన రెంటచింతల్లోని నర్సరీలను పలువురు పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సైదారెడ్డి మాట్లాడుతూ నారు నాణ్యంగా ఉంటే పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందన్నారు. రైతు అభివృద్ది చెందినప్పుడే దేశం అభివృద్ది చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల కోసం పలు పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఆదిలాబాదు మహారాష్ట్రకు వెళ్ళేది, తర్వాత ఇటు దేవగిరి పట్నం వరంగల్ అన్నీ పోతాయి. ఇప్పుడు నర్సులు ఎక్కువైపోయినట్టు వాళ్ళు రావడం తగ్గింది. ఇప్పుడు మన ప్రజెంట్ ఇప్పుడు ఇది మన ఏరియాలోనే పోతుంది. నేను రైతులకి ఏదన్నా మీరు ఇట్లా అమౌంట్కి ఆల్రెడీ వర్షాలు ఎక్కువ పడే ప్రయత్నం వాళ్ళు అంటే కొట్టేది 319 పోతాం. తర్వాత ఏఎంటీ కంపెనీ వాడిది చెలికాన్ పోతాం, చెలికాను బ్లైటెక్స్ పోతాం. దీన్ని కొట్టే మందులేమో మామూలుగా కావచ్చు కానీ, తర్వాత క్యాబరే టాపు ఇలాంటి ఒబిరాను, ఈ బేర్ కంపెనీ, బిఎస్ఎఫ్ కంపెనీ ఎన్ని కొడతాం. సరే రాయపరెడ్డి గారు, మేమేదో మీ కాడికి వచ్చి మిమ్మల్ని ఏదో పెంచట్లేదని చెప్పేసి రాలేదు. మా ప్రభుత్వం తరఫున మా బాధ్యత ప్రకారం మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తోడుకుంటున్నాం కాబట్టి ఆయన పరిపాలనగా మాకు బాగుండాలి, ఆయన ముందడుగు నడవాలి. మేము రైతంగానే చాలా ఆశాజనకంగా వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి సపోర్ట్గా మేము అందరం మా పార్టీ తరఫున మా కార్యకర్తలైనా మేమైనా అందరం నిలబడాలి. వాళ్ళకి తగినంత చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి చాలా ఆనందంగా ఉండాలి. రైతు ఆనందంగా ఉంటేనే ప్రపంచం ఆనందంగా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే కూడా చాలా సంతోష విషయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావటం, మన రైతు అట్లా రైతుల కోసం పోటీపడే ముఖ్యమంత్రి రావటం కూడా నాకు రైతులు అవటానికి మనందరికీ చాలా ఆనందకరమైన విషయం. అందుకని మేము ఎవరిని మోసం చేయం. 10 ఇయర్ నుంచి నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. ఎవరి నుంచి ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నా, ఒక్క రైతు అంటే ఒక్క రైతు కూడా ఈ పదేళ్ళ నుంచి నేను పలాని కూడా నా కాడికి డబ్బులు కట్టించుకున్నానంటే రేపు ఈ వారాలు ఎప్పుడైనా వచ్చేసి ఈ ప్రభా పత్రిక ముఖం కానీ దీని ముఖం చెప్పుకోమని చెప్పారు. మంచిది, చాలా మంచి మాట చెప్తాము. అదేవిధంగా రైతులు కూడా మనం ఈరోజు ఇట్లా నర్సీపాలను కనిపించుకోవడం కాకుండా రైతులు కూడా ఆలోచించాల్సి చాలా ఉంది. ఏమిటంటే వాళ్ళు